బీసీ ప్రతినిధులు కానీ నాయకులు కానీ ఎవరైనా కానీ వచ్చి మీ సమస్యలు నాకు చెప్పి, మీరు అధికారంలోకి వస్తే పిల్లర్స్ వేసేసి మర్చిపోయినారు ఇక్కడ కూడా ఒక అమరావతి. మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు మీకు చేయకుండా నెగ్లెక్ట్ చేయడానికైతే, ప్రజలకి సమస్యలు తెలుసుకొని వాళ్ళు చేయకూడదు అనుకునే తత్వమే అయితే నేను రాజకీయాల్లోకి రావాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నేను ఏం ఆశించి ఈ రాజకీయాల్లోకి వచ్చానంటే, మీలో ఒకదాన్నై మీలో మమేకమై ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకొని సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో చేస్తే మనకి భగవంతుడిచ్చిన ఈ జన్మ నాకు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కానీ ధన్యమవ్వాలి అని అనుకుని, అది కూడా మీకందరికీ తెలుసు ఇప్పుడే చైతన్య చెప్పాడు, గత ప్రభుత్వంలో మేము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 6 సంవత్సరాలు రాజ్యసభ దీంట్లో ఉన్నారు, అత్యంత ప్రాధాన్యతమైన దీంట్లోనే ఉన్నారు, స్థానంలోనే ఉన్నారు. కానీ మేము, నేను కూడా టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నాను, కానీ ఇద్దరము ఉన్నా కానీ ఆ ప్రభుత్వంలో ఎటువంటి మచ్చ లేకుండా మేము, మాకు ఇష్టపడలేదు మేము బయటకు వచ్చేసాం అంతే, ఎటువంటి మచ్చ లేకుండా ఎవరికీ నమ్మక ద్రోహం చేయలేదు, ఎవరిని వెన్నుపోటు పడవలేదు, ఎవరిని ఈ రోజుకి ఒక మాట లేదు, మా పార్టీకి మేము వచ్చేసాం. అదే జరిగింది మాకు, ఎందుకంటే మేము రాజకీయాల్లోకి వచ్చింది ఒక గౌరవం కోసం. ఆ గౌరవం లేని దగ్గర మేము ఏదైనా సంపాదించుకునే పని అయితే అన్నిటికీ అణిగి మణిగి ఉండాలి, మాకు అది లేదు కాబట్టి మేము బయటకు వచ్చేసాం. అంతేగాని ఏదో తీసేసుకొని తెచ్చేసుకొని ఏదో మేము విలాసాలు అనుభవించాలంటే రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. ప్రజాసేవ కోసం రాజకీయాలు చేయడానికి వచ్చిన వాళ్ళం మేము. మీ డబ్బులు తీసుకొని